నమస్తే అండి నా పేరు డాక్టర్ అజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి చికిత్స ఇవ్వడం జరుగుతూ ఉందండి ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ థైరాయిడ్ థైరాయిడ్ అంటే ఏమిటి అది ఏ వయసులో వారికి ఎక్కువగా మనకి థైరాయిడ్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి జనరగా థైరాయిడ్ అనేది జనరల్గా ఆడవారిలో మగవారిలో సర్సమానంగా కనిపిస్తూ ఉంటుందండి కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఈ ఆడవారిలో కూడా మనకి రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ అది యంగర్ ఏజ్ గ్రూపా మిడిల్ ఏజ్ గ్రూపా ఓల్డర్ ఏజ్ గ్రూప్ అనేది కాకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ అయినా ఈ థైరాయిడ్ లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి సో జనరల్గా థైరాయిడ్కి వచ్చేటువంటి మనకి హైపర్ థైరాయిడిజం అని క్లాసిఫికేషన్ ఉంటుందండి సో దీంట్లో టీఎస్హెచ్ లెవెల్స్ పెరిగిపోయే టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ తగ్గడంలో మనకి ఈ కండిషన్ మనం జనరల్గా హైపోథైరాడిజం అంటూ ఉంటామండి సో జనరల్గా హైపోథైరాటిజం వల్ల హైపోథైరాడిజంలో మనకి మెయిన్గా కనిపించే లక్షణం ఏంటంటే ఒబేసిటీ అంటే అమాంతంగా బరువు పెరిగిపోవటం ఆకలి తగ్గిపోవటం లేదంటే గుండెల్లో దడ ఆయాసం యాంగ్జైటీ విత్ పాల్పిటేషన్స్ ద చెస్ట్ ఉంటూ ఉంటాం ఒక రకమైన ఉద్వేగానికి ఒక రకమైన ఆందోళన భయానికి గురవటం అనేది మనకి థైరాయిడ్లో థైరాయిడ్తో బాధపడే ఆడవారిలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి సో దీంట్లో మనకి ఈ హైపోథైరాయిడిజంలో మెయిన్ మనకి ఫస్ట్ క్లినికల్గా మనకి పేషెంట్లో కనిపించేది ఒబేసిటీ అని అమాంతం వెయిట్ పెరిగిపోతూ ఉంటారు దాంతోపాటు ఆడవారిలో ఈ నల్సర్ సమస్యలు అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి దాంతోపాటు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అంటూ ఉంటాం అంటే అన్నం ఏదైతే తింటామో మనం అది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడం డైజెస్ట్ అవడం వల్ల మనకి కాన్స్టిబేషన్ మోషన్ అనేది హార్డ్ అవ్వడం అనేది మనకి జనరల్గా హైపోథరాటిజంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక రకమైన నిస్సత్తుగా ఒక రకమైన చివాకు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ తొందరగా కోపం రావటం ఉద్రేకానికి గురవటం అనేది కూడా మనకి హైపోథైరాటిజంలో ప్రామినెంట్గా మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సో ఈ హైపోథైరాటిజంలో మనం చూసినప్పుడు జనరల్గా టీఎస్ఎస్ లెవెల్స్ సెవెన్ ఎయిట్ టెన్ కూడా కొంతమందిలో ఒక కొంతమందిలో ఎవరైతే ఏమీ కాదులే అని నిగ్లెక్ట్ చేయడం బ్లడ్ టెస్ట్లు అవి రొటీన్గా చేయించకపోవడం వల్ల కూడా టీఎస్ఎచ్ లెవెల్స్ అమాంతంగా ఒకసారి పెరిగిపోవడం వల్ల కూడా మనకి హైపోథరాయిడిజంని హైపోథరాయిడిజం ఇండివిడువల్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది సో దీంట్లో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ కాకుండా ఫ్రీ థైరాయిడ్ హార్మోన్స్ అంటూ ఉంటాం అంటే ఎఫ్టీ త్రీ ఎఫ్టీ ఫోర్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుందండి దాంతోపాటు థైరాయిడ్ యాంటీబాడీస్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుందండి సో ఇవన్నీ మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత మన హోమియోపతి పార్ట్ హోమియోపతి పార్ట్లోకి వస్తే అంటే హోమియోపతి ట్రీట్మెంట్లోకి వస్తే ప్రాపర్గా కాన్స్టిట్యూషనల్ బేస్డ్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ప్రాపర్గా కేసు అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటూ మనం కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం కాబట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా ఒకసారి జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాం కాబట్టి సో ప్రాపర్గా ఏ మెడిసిన్ ఇస్తాము ఏ కాన్స్టిట్యూషన్లో ఈ మనకి పేషెంట్ మనకి ప్రాపర్గా కేసు అనేది రిపటరైజ్ అవుతుంది సిమ్లమ్ సిమ్లర్గా అంటే జీసీఎస్ మెథడాలజీ ద్వారా జెసిక్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమం ద్వారా ఏ మెడిసిన్ ఇస్తే ప్రాపర్గా మనం కొంతవరకు మన మనం ఈ థైరాయిడ్ హార్మోన్ని మనం కంట్రోల్ చేసి ఇన్ ద నార్మల్ లిమిట్స్ తీసుకురాగలం అనేది చూసుకుంటూ మన వాళ్ళల్లో కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏం తినాలి ఏం తినకూడదు డూస్ అండ్ డోంట్స్ ఇన్ ఫుడ్ అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుందండి సో జనరల్గా థైరాయిడ్ పేషెంట్స్లో కామన్గా అడుగుతూ ఉంటారు అంటే ఏం ఫుడ్ తీసుకోవాలి ఆహారం ఏం తీసుకోవాలి అనేది అడుగుతూ ఉంటారు సో దీంట్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్ అంటే జనరల్గా నాన్ వెజిటేరియన్లో ఫిష్ కానీ లేదంటే మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ తీసుకోవచ్చండి సో దీంట్లో మనకి మెయిన్గా గ్రీన్ టీ అనేది మనం తీసుకోకుండా ఉండటం ఎంతైనా ఉత్తమం అని సో గ్రీన్ టీలో ఏంటంటే యాంటీ అంటే మనకి థైరాయిడ్ లెవెల్స్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ని ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి మనకి గ్రీన్ టీలో ఉంటు మనకి ఈ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి సో గ్రీన్ టీ అనేది మనం ఆపేయాల్సిన అవసరం ఉంటుంది సో దీంట్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ ఏవైతే మనకి ఫిష్ కానీ లేదంటే నాన్ వెజ్లో చికెన్ మటన్ కానీ లేదంటే ఇవన్నీ మనం ఎగ్ కానీ ఇవన్నీ తీసుకుంటూ తద్వారా మనం రెగ్యులర్గా మన కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి మనం ఆ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడిసిన్స్లో వాళ్ళ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ యాప్టైట్ ఎలా ఉంది బవల్ మూమెంట్ ఎలా ఉంది వాళ్ళ స్లీప్ ఎలా ఉంది అవసరమైన ఎక్సర్సైజెస్ అవి మనం చెప్పుకుంటూ తద్వారా మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎస్ లెవెల్స్ ఎవరీ త్రీ మంత్స్ టూ మంత్స్కి ఒకసారి మానిటర్ చేసుకుంటూ టీఎస్ఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మనం చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళకి ఎక్సర్సైజెస్ అవి చెప్పుకుంటూ వాళ్ళు వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్స్ అంటే మనం వాళ్ళు వెయిట్ రిడ్యూస్ అంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ పరం అన్నట్టు కాకుండా వాళ్ళ ద్వారా వాళ్ళు న్యాచురల్గా వెయిట్ తగ్గడానికి ట్రై చేసుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా మన ఈ మన హోమియపతి మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి